हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अंडी। सो ई रोज़ नेनु मीकु स्टॉक मार्केट गुरिंचि चेप्तुन्नानु। एंदुकंटे स्टॉक मार्केट अंटे चाला मंदी भयपड़तारु। स्टॉक मार्केट अंटे अम्मो इन्वेस्टमेंट स्टॉक मार्केट लो पेट्टालंटे डब्बुलु पोतायि अनि चाला मंदी भयपड़तारु अन्नमाट। सो स्टॉक मार्केट ఈ మాట వినగానే చాలామంది దానిని ఒక భూతంలాగా లేదంటే ఒక జూదంలాగా చూస్తారు. సో నాకు కూడా ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్టాక్ మార్కెట్ అంటే ఇట్స్ అ గ్యాంబ్లింగ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే గ్యాంబ్లింగ్ అని అంటారు, చూదంలాగా కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల డబ్బులు పోగొట్టుకుంటామని తెలుసు, దానివల్ల భయపడి ఇన్వెస్ట్ చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే అది ఒక జూదము, అందులో డబ్బులు పోతాయి అని అనుకున్న వాళ్ళే డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారండి. సో ప్రతి విషయంలో కూడా లాస్ అయిన వాళ్ళు, ఒక విషయంలో లాస్ అవుతుంది అంటే ఆ విషయంలో ఇంకొకరు బాగా డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అదేవిధంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో దాని గురించి ఒక చిన్న టాపిక్ మీకు వినిపిస్తాను. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఈ మాట వినగానే చాలామంది ఒక భూతంలాగా ఒక జూదంలాగా చూస్తుంటారు, తప్ప దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అస్సలు చూడరు. ఎందుకంటే చాలామంది దానిలో ప్రవేశించి రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ, అవగాహన లోపం మరియు సరియైన పరిజ్ఞానం లేకుండా ప్రవేశించి నష్టాల పాలవుతుంటారు. నిజం చెప్పాలంటే దానికి సంబంధించిన పరిజ్ఞానం, మంచి ప్రణాళికతో స్టాక్ మార్కెట్లో ప్రవేశిస్తే దీనిలో పొందిన రాబడి ఇక మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనలో కూడా పొందలేరండి. ఇది నిజం. కాకపోతే స్టాక్ మార్కెట్లో మనం పెట్టగానే డబ్బులు బాగా రావాలి అనుకుంటే మాత్రం తప్పు. ఏ విషయంలోనైనా డబ్బులు వెంటనే మనం కొటేషన్లు అయిపోవాలి అనుకోవడం మాత్రం మనిషి చేసే మొట్టమొదటి పొరపాటు అన్నమాట. సో విందాం నిజం. స్టాక్ మార్కెట్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఒకసారి ఇది వినండి. వింటే మీకు అవగాహన అనేది కలుగుతుంది, అసలు ఏంటి ఈ స్టాక్ మార్కెట్ అంటే అనే దాని మీద మీకు ఒక చిన్న, మీకు ఏమైనా సందేహం ఉంటే కొంచెం తీర్చినట్టుగా ఉంటుంది. సో ఈ దీనికి సంబంధించి మీకు ఛానల్ని నేను ప్రమోట్ చేస్తున్నానండి. ఆ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, డిమాట్ అకౌంట్ ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. సో దాంట్లో వస్తుంది అది రాక్ ROCKBACH అని ఉంటుంది. ఆ ఛానల్ని మీరు విజిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అండి, మీకు ఎవరికైనా ఏమైనా ప్రమోషన్ కావాలంటే మా ఛానల్లో ఈమెయిల్ ఉంటుంది, దానికి మీరు పెట్టొచ్చు, దాన్ని మేము ప్రమోట్ చేస్తాం. ఓకేనండి. సో ఇంకా సో విందాం అసలు స్టాక్ మార్కెట్. అస్సలు అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్కి వస్తారు, వచ్చి వాళ్ళ డబ్బులు పోగొట్టుకొని ఏ ఇది వేస్ట్, ఇదొక జూదంలాగా ఉంది అనేసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా వినే ఉంటారు దీని గురించి, రైట్? సో అలా విన్న వాళ్ళకి ఒక చిన్న సందేహాన్ని పోగొట్టేందుకు నేను ఈ సందేశం ఇస్తున్నానండి. సో వినండి, ఈ సందేశం విన్నాక మీరు ఆ ఛానల్లో వెళ్తే అసలు స్టాక్ మార్కెట్లో ఏంటి, బేసిక్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఒకప్పుడు నేను కూడా ఇన్వెస్ట్ చేసి మేము కూడా సంపాదించాను, చాలా బాగా ఎర్నింగ్ అయితే వస్తుందండి. కాకపోతే మనము ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనము ఏదైనా కొనడానికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనడానికి మనం వెళ్ళినప్పుడు దాన్ని ఎంత క్వాలిటీ ఎట్లా ఉంది, అసలు ఏమి ఉంది, ఎట్లా ఉంది తీసుకుంటాం కదండి. సో మరి అలా ఇది ఎలా ఎన్నాళ్ళు ఉంటుంది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. సో ఇలా అన్నీ చూసుకున్నప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ పైన పెడుతున్నామో, ఏ స్టాక్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇలా అన్నీ చూసుకోవాలి కదా. సో అలా చూసుకోకుండా చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేంట్లోనైనా ఫెయిల్యూర్ అనేది వస్తుంది, మన డబ్బులు లాస్ అనేది కూడా జరుగుతుంది. సో అట్లా లాస్ కాకుండా ఉండాలంటే మనకు కనీసం స్టాక్ మార్కెట్ మీద కనీసం పరిజ్ఞానం అయితే ఉండాలి. ఓకేనండి. పరిజ్ఞానం అంటే ఏంటండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ 5,000 మనం ఏ స్టాక్స్ కొని పెట్టాలి, దేనివల్ల మనకు లాభాలు వస్తాయి అని చూసుకోవాలన్నమాట. సో దాని గురించి అనలిస్టులని కనుక్కోవాలి, ఏ స్టాక్ బాగుంటుంది, ఏది బాగుంటుంది అని కొంచెం రీసెర్చ్ చేసుకొని పెడితే మన డబ్బులు, మనం రూపాయి పెడితే ఖచ్చితంగా మనకి 10 రూపాయలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఏది చూసుకోకుండా ఏదో ఒకటని పెట్టామనుకోండి, మనం పెట్టిన రూపాయికి మనకు రాకపోగా మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుందన్నమాట.
సో ఏ ఇది స్టాక్ మార్కెట్ అనే కదండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టే ముందు దాని గురించి రీసెర్చ్ చేసి ఈ దీనివల్ల మనకి ఫ్యూచర్ ఉంటుందా, లాభాలు వస్తాయా, కనీసం మనం పెట్టిన పెట్టుబడి డబుల్ అన్నా అవుతుందా, త్రిబుల్ అన్నా అవుతుందా, అసలు ఏమవుతుంది, దీనికి ఫ్యూచర్ ఉందా లేదా, ఇలా ఆలోచించి మనం స్టాక్స్ కొన్నట్టయితే ఖచ్చితంగా మనం లాభాలని చూడొచ్చు. స్టాక్ మార్కెట్ అసలు జూదం కాదండి, చక్కగా ట్రేడింగ్ చేస్తే, చక్కగా దానిలో చెప్పాను కదా స్టాక్స్ అనేటివి చూసుకున్నట్టయితే మనకి అస్సలు స్టాక్ మార్కెట్ అనేది నీకు చాలా మంచి లాభాలు ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది. మీరు కూర్చున్న చోట కుబేర్లు అవ్వడం మాత్రం ఖాయమని కూడా చెప్తాను. బట్ బిఫోర్ మీకు దాని గురించి నాలెడ్జ్ తీసుకోవాలి, విచ్ స్టాక్స్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ అబౌట్ అంటే ఫ్యూచర్ ఏంటి ఆ స్టాక్స్ అనేది ఇలా తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా మనకి అనేది లాభాలు తెచ్చిపెడుతుంది కూర్చున్న చోటే. సో ఇంకా మరిన్ని స్టాక్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి తెలుసుకోవాలంటే నేను ఇలా చెప్పాను కదా ఛానల్ రాక్ బాచ్ ఛానల్ అని, ఆ ఛానల్కి వెళ్ళండి, ఆ ఛానల్ కూడా మా వాళ్ళది, మీరు దాంట్లో చూస్తే మీకు అవగాహన ఇంకా వస్తుందన్నమాట. సో అదండి విషయము, నేను చెప్పిన స్టాక్ మార్కెట్లో సందేహం అనేది మీకు కొంచెమన్నా మీకు సందేహం కొంచెం కొంతమంది కన్నా తీరిందని అనుకుంటున్నాను. సో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని తీసేసి కొంచెం పరిజ్ఞానం పెంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ డబ్బులు ఖచ్చితంగా మిమ్మల్ని కుబేరులు కాకపోయినా, అంటే డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అని మీరు పెట్టిన దాన్ని బట్టి మీకు డబ్బులు అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు భగవద్గీతలో ఒకటి అంటారు కదండి, యద్భావం తద్భవతి, అంటే మనం ఎలా అనుకుంటే అలాగే అవుతుంది. అంటే మనం ఎంత గట్టిగా వర్కౌట్ చేయాలనుకుంటే అంత గట్టిగా వర్కౌట్ అయిపోతుంది. సో ఇది మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా వర్కౌట్ చేసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం ఎవరికైనా సందేహం ఉన్న వాళ్ళకి తీరిపోతుందని నా చిన్న వినవి. సో మనవియా వినవియా ఓకే ఇది ఒకటి. సో గైస్ ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ మై ఛానల్. I have more subscribers, but no use, I don't know what happened to my channel. Andi meer chustunna vallaki evarikaina avagahan unte em jarigind anedi naaku koncham information ivandi please. Kondha mandi hack ayindani cheptunnaru naaku, I don't know. Meeku evarikaina telise naaku please mee comment section lo aina etla aina sare andi koncham naaku ee problem solve cheyandi please. Thank you, we'll meet in next video. Meeku anka nachithe like cheyandi, support cheyandi. Thank you.